ఇప్పుడు ర్యాండమ్ బ్లడ్ షుగర్ సెమిన్ అనాలిసిస్ డయాగ్నోస్టిక్ టెస్ట్ పై 50% డిస్కౌంట్, ఉచిత IUI మరియు IVF కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కానింగ్ నడిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. అలా గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందండి? అంటే ఇప్పటి వరకు అనమాట ఏ ముఖ్యమంత్రి చేయినా పథకాలు ప్రవేశపెట్టాడు. మనకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాల తర్వాత ఇట్లాంటి అందరికీ పేదవాళ్ళందరికీ దొరుకుతున్నాయి. ఆ రోజులో కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ ఎవరు ఏం చేయలేదు. అలాంటిది ఈరోజు చేస్తున్నారు కాబట్టి జగన్ గారికి యాక్సెప్ట్ చెప్పాలి ప్రజల తరఫున. అసలు అంతగతం ఎలా జరిగింది, గతం జగన్మోహన్ రెడ్డి రాకెత్వం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందంటారు? అసలు అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో మామూలు అంటే టౌనే కాదు పల్లెటూరులే కావు, అంటే ఎటువంటి అంటే ప్రభుత్వ పథకాలు అంటే లేవు ఆ రోజుల్లో. మరి అదే విధంగా అనమాట మన ఈ ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో అన్ని అప్పులు కూడా ఆ రకం చేశారు. ఈరోజు ఈయన ప్రభుత్వంలో అన్నీ కూడా బాగానిస్తున్నారు, అప్పులు కూడా ఆ రోజు కంటే తక్కువ, చంద్రబాబు హయాంలో కన్నా తక్కువగా ఉన్నాయి. పరిపాలన బాగుంది, ఈయనే మళ్ళీ రావాలని. ఎందుకు వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు? ఇక్కడ హాస్పిటల్ అనమాట ఓపెనింగ్ ఉంది కదా, ఈయన హయాంలో అనమాట కట్టించి ఈయన హయాంలో అది ప్రారంభించడం అనేది చాలా గొప్ప విశేషం. ఇంకెవరూ చేయలేదు. వాటర్ ప్లాంట్ కూడా పొలం కొనసాగుతున్నాయి. అంటే కాదు మరి మాకు తెలిసిన వరకు అనమాట ఈ హాస్పిటల్, తర్వాత మా అక్కపిల్లలో ఒక ఇది ఉంది ఆ హాస్పిటల్, ఈ రెండు ప్రారంభిస్తాము. ఇది వర్క్ జరుగుతుంది బాగా. వాటర్ అయిపోయిందని చెప్పండి, అయిపోయింది. రాబోయే రోజుల్లో కూడా జనాలందరూ కూడా ఆయనే కోరుకుంటున్నారు, ఆయనే సీఎం అవుతారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉంది. ఒకప్పుడు స్కూళ్ళు కానివ్వండి, హాస్పిటల్ ఫెసిలిటీ కావండి, అన్నీ అభివృద్ధి చెంది బాగా. గత ప్రభుత్వంలో ఇటు ఉండేది కాదు. ఈ ప్రభుత్వంలో ప్రతి పిల్లలు చదువుకోవాలంటే స్కూల్ ఎక్సలెంట్, ఒక ప్రైవేట్ స్కూల్ కూడా ఉండవు, అది ఆ విధంగా ఉంది. కానీ ఈ గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో, ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎక్సలెంటు. ప్రతి ఒక్కరికి పేద బలహీన వర్గాల నుండి అన్ని కులాలకి అందరికీ సమానంగా, ఎవరికి అంటే పార్టీ పరంగా కాకుండా అన్ని విధాలుగా చూసుకుంటున్నారు. అలాగే ఈసారి కూడా మన శ్రీకాకుళం జిల్లాలో 10 స్థానాలకు 10 కంపల్సరిగా పోయే జగనే వస్తారు 100%. గతంలో కన్నా ఇప్పుడు ఇంకా బాగుంది, స్టూడెంట్స్ పరంగా అయితే ఇంకా బాగుంది. ఇప్పుడు కూడా జగన్ వస్తే బాగుందని మేము అనుకుంటున్నాం. అన్ని వస్తువులు వస్తున్నాయి, స్టూడెంట్ విజయ కానుక స్కాలర్షిప్ వస్తుంది, ఇంకా ఇంప్రూవ్ చేయాలని అనుకుంటున్నాం. ఇప్పటికైతే బాగున్నాయి, ఇంకా ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం. ఇంకా బొమ్మలని ఇవ్వని చిన్నపిల్లల కంటే రాణులకు కూడా రావాలి అనిపించినట్టు చేస్తున్నారు జగన్. ఎలా ఉందంటావు నీ పాదయాత్రలో, ఎలా చూడ ఎలాంటి అనుభవాలు నువ్వు చూసా ఉంటావు? గతంలో ఎంతో మంది నాయకులు చూశారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసేది కరెక్టే అని చెప్పి పాదయాత్ర చేస్తుంది, దేని వల్ల చేస్తున్నారు? నా పేరు కావూరు జయకుమారు. జగనన్న మరలా ముఖ్యమంత్రి కావాలని, 175 స్థానాలు విజయడంక మోగాలని 100 రోజుల ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఈరోజు నేను పలాస చేరుకోవడం జరిగింది. గత పాలనలంతా మాటలు, మోసపూరితనం, గ్రాఫిక్లు మబ్బి పెట్టేదే. వాళ్ళు వాళ్ళకి సంబంధించినట్టు వాళ్ళని పెత్తందారులే పెద్ద మనుషులకు చేసుకున్నారు, ఆస్తి పనులకు చేసుకున్నారు. కానీ ఈరోజు జగనన్న 2019లో ముఖ్యమంత్రి అయిన కానించి ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు సంక్షేమాల పథకాల్లో 85% ఇచ్చిన ఘనత ఓన్లీ జగనన్నకే దక్కుతుంది. అదేవిధంగా కీలకమైన రాజకీయ పదవుల్లో కూడా ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు పట్టం కడుతున్నట్టు విధానం మనం చూస్తున్నాం. కాబట్టి జగనన్న మరలా వస్తున్నాడు, 175 స్థానాలు కూడా 100% రాబోతున్నాయి అన్నమాట. జగన్మోహన్ అందరూ సీఎంలు హామీలు ఇచ్చి వెళ్ళిపోతారు, కానీ ఇక్కడ శంకుస్థాపన జరిగింది స్టార్టింగ్, మళ్ళీ ఓపెనింగ్ కూడా అతనే వచ్చాడు. ఇదో ప్రపంచమే కదా, అలాంటి వారిని మర్చిపోకూడదు. ఎంతో మంది రాజకీయ నాయకులు వస్తుంటారు పోతుంటారు, కానీ హామీలు నెరవేర్చే వైఎక సీఎం 100% వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ పలాస, ఎందుకంటే ఇలాంటి కిడ్నీ రీఛార్జ్ హాస్పిటల్ అనేది
ఎంతోమంది డయాలసిస్ రోగులు ఇబ్బంది పడి వైజాగ్ ఎక్కడికో వెళ్ళి చేసుకున్నది అలాంటిది ఇక్కడ చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే డయాలసిస్ ఎక్కువ మంది కిడ్నీ పేషెంట్లందరికీ వాటర్ ప్రాబ్లం అనేది దీనికి అలాంటిది వాటర్ ప్యూరిఫైర్ చేసి ప్రతి మూడు నియోజకవర్గాలకి అందించడం వల్ల ఇలాంటి ప్రాబ్లం అంటే తగ్గుతాయని కూడా అనుకుంటున్నాం. ఇది ప్రాజెక్ట్ అనేది ఎవరు శంకుస్థాపన చేయడం వేరు, మళ్ళీ ఓపెనింగ్ చేయడం వేరు. శంకుస్థాపన మొదట ఫస్ట్ సీఎం అయిన తర్వాత ఇక్కడికే వచ్చారు, మళ్ళీ ఓపెనింగ్ ఇక్కడికే వచ్చారు. వెనకబడిపోయిన జిల్లాగా శ్రీకాకుళం పేరు పొందింది, కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చినాక అభివృద్ధి పొందింది అంటారా? అభివృద్ధి పొందలేదా? ఒకసారి బానుపాడు ఇప్పుడు మన మూలపేట పోర్టు మనకు వచ్చిందా? 200 పడగల రీచార్జ్ హాస్పిటల్ వచ్చిందా? మంచి ప్రాజెక్ట్ వచ్చిందా? ఇంకేం కావాలి? మన రాష్ట్రాన్ని పరిశీలించడము, చాలామంది ముఖ్యమైన నాయకులు కూడా చాలామంది వచ్చారు. అప్పట్లో ఎక్కడ ఏ కోణంలో ఏది ఉందో ఎవరికి తెలియదు. తెలియని టైంలో ఎన్టీ రామారావు గారు వచ్చారండి. ఎన్టీ రామారావు గారు వస్తే మొత్తము మన ఇతను అంబేద్కర్ రాసిన హిస్టరీ చదివి అది తెలుసుకున్నాడు. అది అందులో ఏముంది రాజ్యాంగం అని అప్పుడు తెలియజేశాడు ఎన్టీ రామారావు గారు. అతనికి 2 ఎత్తి నమస్కారం పెట్టాల. ఆ రాజ్యాంగాన్ని తెలుసుకున్న వాళ్ళు ఒక్క రాజశేఖర రెడ్డినండి. రాజ్యాంగం ఎవరు తెలుసుకోలేదు. ఈరోజు అంటే మన జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు, వాళ్ళు అంటే రాజశేఖర రెడ్డి కొడుకే పరిపాలిస్తున్నాడు, అంటే వాళ్ళకు అనుగుణంగా మనకు జనాలకు అనుగుణంగా పరిశీలిస్తున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి కూడా తెలీదు. ఒక్క ఎన్టీ రామారావు గారే మొత్తం చదివి తెలుసుకున్నాడు. ఆ రోజు అతని చేతులెత్తి మొక్కల అతనికి ఎన్ని పోటీ పొడిచి వాళ్ళు ఆల్రెడీ మన భువనేశ్వరి గారి భర్త మన చంద్రబాబు నాయుడు గారు అతను పొడిచారు. వాళ్ళు వదిని పెద్ద వదిన కదా అని వాళ్ళు వదిన కూడా పక్కన పెట్టి వాళ్ళ తోటన్న గారికి అది ఎవరు? పురంధేశ్వరి. పురంధేశ్వరి కూడా పక్కన పెట్టేశాడు. వీడు ఈరోజు పురంధేశ్వరి కూడా వచ్చింది, వచ్చేసి ఏదేదో చెప్తుంది. కానీ పురంధేశ్వరి చెప్పింది కాకుండా ఈరోజు ఈ అదే పరిపాలన రాజశేఖర రెడ్డి కూడా చేశాడు. అది 2 కిలో బియ్యం అన్నారు. సరే మన అనుగుణాలు మన పరిస్థితులు అనుగుణంగా మనకి ఈ మన జగన్మోహన్ రోజు వచ్చినప్పుడు కరోనా ఎంటర్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మినిమం 5 సంవత్సరాలు అయిపోతుంది. ఇప్పటి వరకు బియ్యం ఇస్తున్నారు. 3 మన రాష్ట్రం నుంచి 5 కిలోలు, కేంద్రం నుంచి 5 కిలోలు, ఇప్పుడు 2 కలిపి 5 కిలోలు ఇస్తున్నారు. అవి కూడా ఉచితంగానే ఇస్తున్నారు. దాంట్లో కూడా కేంద్రం ఉంది. కరోనాలో ఇబ్బంది పడ్డారు. ఇలాంటి ఇబ్బందుల్లో తట్టుకొని కరోనాలో అందరికీ పెట్టుకొని అలాంటి సమయాల్లో ఆదుకున్న నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి కదా. తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే మరి కేసీఆర్కి ఎందుకు జబ్బు వచ్చింది? అంటే అడుగు గెలిచిపోయింటే జబ్బు రాదు. ఎందుకంటే ఫ్లైట్ల మీద విమానాల మీద మొత్తం తిరిగేసి కవర్ చేస్తాడు. అంటే అక్కడ గెలిచిపోయింది కాబట్టి ఇతను మరి జబ్బు వచ్చింది. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి 160 సీట్లతో గెలుస్తాడు. గెలిచిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు మరి జైలుకి వెళ్తాడో వెళ్ళడో అది దైవ సత్యమైంది మనకు తెలియదు, కానీ హాస్పిటల్ మాత్రం కంపల్సరీ వెళ్తాడు. ఇప్పుడు ర్యాండమ్ బ్లడ్ షుగర్ సెమిన్ అనాలిసిస్ డయాగ్నోస్టిక్ టెస్ట్ పై 50% డిస్కౌంట్, ఉచిత IUI మరియు IVF కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కానింగ్ నడుస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.